రామపురంలో కవిత లలిత అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళుండేవాళ్లు. కవిత ఇంటి వద్దనే టైలరింగ్ పనులు చేస్తూ డబ్బు సంపాదించేది. ఆ చుట్టుపక్కల ఊళ్లలోని వాళ్లంతా కవిత వద్దకే వచ్చి బట్టలు కుట్టించుకునేవాళ్లు. అంతంత మాత్రం వస్తున్న డబ్బుతోనే ఆ ఇల్లు గడిచేది. లలిత ఇంటి దగ్గరే ఉంటూ ఏ పని పాట లేకుండా ఉండేది. అయినా కూడా లలితను ఏ ఇబ్బంది పెట్టకుండా కవితే చూసుకునేది. ఒకరోజు ఆ ఇంటికి ఎదురింటి గౌరమ్మ వస్తుంది. అమ్మాయి కవిత, వచ్చే నెల మా పాప పుట్టినరోజుంది కదా, 10 రోజుల ముందే నువ్వు మాకు బట్టలు కుట్టిచ్చేయాలి, సరేనా? అలాగే అమ్మా, ఇచ్చేస్తాన్లే. నాకు తెలుసు నువ్వు సమయానికి ఇచ్చేస్తావని. కానీ ఈ మధ్య ఆ రెడీమేడ్ బట్టలొచ్చాయి కదా, మా ఆయన వాటినే తీసుకుందామంటున్నాడు. ఇలా బట్టలు కుట్టిస్తే నష్టమని ఆయన చెప్పారు, కాని నేనే వినిపించుకోలేదులే. తప్పకుండా నీ దగ్గరే మేము బట్టలు కుట్టిస్తాం, వాటిని అందంగా కుట్టు. చాలా సంతోషమమ్మా. ఇంతకీ నీ చెల్లెం చేస్తుంది, ఇప్పటిదాకా ఏదైనా పని చూసుకుందా? అలా ఇంట్లోనే ఉంటే ఎలాగమ్మా, దాన్ని ఎక్కడైనా పనిలో పెట్టొచ్చుగా? చూస్తున్నామమ్మా, ఈ వారంలో ఏదో ఒక పనిలో చేరిపోతుందిలే అంటూ కవిత చెప్పేసరికి గౌరమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది. గౌరమ్మ వెళ్లగానే ఇంట్లో నుండి కోపంగా లలిత వస్తుంది. వస్తూ వస్తూ గౌరమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. నేను పని చేయకుంటే దానికేంటంట నొప్పి, ఎప్పుడు చూసినా నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటుంది, అందరూ నన్ను తిట్టేవాళ్లే. నాకేదైనా పని దొరికితే నేనే చేస్తానుగా, ఇలా సూటిపొట్టి మాటలతో నన్నందరూ ఇబ్బంది పెడుతున్నారు, అందుకే నేను ఊళ్ళో తిరగట్లేదు. చూడు లలిత, ఊళ్ళో అందరూ నిన్ను ఇబ్బంది పెట్టినా నేనేనాడైనా నిన్ను ఉద్యోగం చేయమని బలవంత పెట్టానా? లేదు కదా. లేదక్కా, నన్నెప్పుడు అలా అడిగి ఇబ్బంది పెట్టలేదు. మరేంటే నీ బాధ, ఊళ్ళో వాళ్ల సంగతి మర్చిపో, ఎప్పుడూ సంతోషంగా ఉండు. బాధలనేవి వస్తూనే ఉంటాయి, అలాంటప్పుడు డీలా పడిపోకూడదు, నీ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు. సరే అక్కా, నాకు ఆకలిగా ఉంది, నేనెళ్ళి తింటాను. నీకు తినడానికి ఏదైనా తీసుకురానా? వద్దొద్దు, అవతల నాకు చాలా పనుంది, నువ్వెళ్ళి తిను అంటూ కవిత తన చెల్లిని పంపించేస్తుంది. అప్పటి వరకు మనసులో ఉన్న బాధను మర్చిపోయి లలిత తినటం మొదలెడుతుంది. కొంతసేపటికి అక్కడున్నవన్నీ తినేసి వెళ్లి పడుకుంటుంది. తర్వాత హాయిగా నిద్రపోయి ఆ రోజు మధ్యాహ్నానికి నిద్రలేస్తుంది. ఇంతలో ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తుంది. లలిత వెళ్లి చూసేసరికి అక్కడ గౌరమ్ముంటుంది. ఏంటే ఇంకా నిద్రపోతున్నావా? ఏ ఇంట్లో అయినా ఇలా జరుగుతుందా? పాపం, మీ అక్క కష్టపడుతుంటే నీకెలా నిద్రపడుతుందే? నీ మట్టి బుర్ర కొంచెమైనా ఆలోచిస్తుందా? ఏ అప్పు, అయినా నువ్విప్పుడు ఎందుకొచ్చావు నా ఇంటి దగ్గర? నీకేంటి పని? మా అక్క ఎక్కడికెళ్ళింది? ఏదో తీసుకోవాలని అలా షాప్ వరకు వెళ్ళొస్తానని చెప్పింది. నాకు కాస్త పంచదార కావాలి, అందుకే ఇలా వచ్చాను. పంచదార మా ఇంట్లో లేదు, నువ్వు వేరే ఇల్లు చూసుకోపో అంటూ లలిత గౌరమ్మ మోహన తలుపేసింది. ఆ రోజంతా లలిత చాలాసేపు ఆలోచిస్తుంది. తను పని చేయకుంటే అందరూ తనను మాటలతో బాధ పెడతారని అనుకుంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం ఉద్యోగం కోసం బాగా ప్రయత్నిస్తుంది. అలా లలితకు ఓ డ్రై ఫ్రూట్ షాప్ లో ఉద్యోగం దొరుకుతుంది. లలిత చాలా సంతోషిస్తుంది. ఇంటికొచ్చి తన అక్క కవితకు ఆ విషయం చెప్తుంది. ఏంటే ఈరోజు పొద్దున్నే లేచి ఎక్కడికెళ్ళావు? గుడికేమైనా వెళ్ళావా? అక్క, నేను ఉద్యోగం చూసుకోవడానికి వెళ్ళాను, నాకొక చోట పని దొరికింది, రేపటి నుండే రమ్మన్నారు, జీతం కూడా బాగా ఇస్తానన్నారు. చాలా సంతోషం లలిత, ఇంత సంతోషంగా నిన్ను చూసి చాలా రోజులైంది. అందరూ నిన్ను ఏదో ఒకటి అంటుంటే నేను భరించలేకపోయాను, వాళ్ల మాటలకు అడ్డు చెప్పలేకపోయాను. ఇన్ని రోజులకు వాళ్లందరి నోళ్లను నువ్వే మూయించావు. అవునక్క, ఉద్యోగం చేస్తే నీకు కూడా కాస్త సాయంగా ఉన్నట్టుంటుంది. పాపం, నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు, మొన్న నువ్వు బాధపడుతుంటే చూశాను. ఇప్పుడు టైలర్లకు డిమాండ్ తగ్గిపోయిందంట కదా, ఏవేవో మిషన్లొచ్చాక వాటితోనే బట్టలు తయారు చేస్తున్నారంట కదా. అవునమ్మా, అందుకే మన దగ్గరికి వచ్చి బట్టలు కుట్టించుకునే వాళ్లు తగ్గిపోయారు, అందరూ రెడీమేడ్ బట్టలే కొనుక్కుంటున్నారు, జనాలకు అవి బాగా నచ్చుతున్నాయి. అవి మంచి మంచి డిజైన్లలో ఉంటాయంట కదక్కా, అందుకే అందరూ వాటిని వేసుకోవాలనుకుంటున్నారంట కదా, నేను విన్నాను. అవును చెల్లి, రాను రాను మాకు డిమాండ్ పూర్తిగా తగ్గిపోతుందేమోనని భయమేస్తుంది. ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకులే, వెళ్లి సంతోషంగా పనిచేసుకో,
సరేనా? నా చెల్లికి ఉద్యోగం వచ్చిన ఆనందంలో ఉన్నాను. ఈ ఆనందం ఇలాగే ఉండనివ్వు. అలాగే అక్క అంటూ లలిత నవ్వుకుంటూ అక్కడి నుండి బయలుదేరుతుంది. ఆ రోజు కవిత వంట చేసి తన చెల్లికి వడ్డిస్తుంది. ఇద్దరూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ తింటారు. మరుసటి రోజు ఉదయాన్నే లలిత డ్రై ఫ్రూట్ షాప్ కి పనికి వెళ్తుంది. మొదటి రోజు చాలా సంతోషంగా తన పని చేసుకుంటుంది. తన ఓనర్ రామ్ షాప్ లో లలిత పనిని చూసి సంతోషిస్తాడు. చాలా బాగా పని చేస్తున్నావమ్మా, నువ్వు ఇలాగే పని చేస్తుంటే మనకి మంచి లాభాలు వస్తాయి, తర్వాత నీకు జీతం కూడా పెంచుతాను. చాలా సంతోషం సార్, ఈ విషయం మా అక్కకి చెప్తే ఆనందిస్తుంది. మీ అక్కను కూడా ఈ పనికి తీసుకురావచ్చు కదా, నేనిద్దరిని ఉద్యోగంలో చేర్చుకుంటాను, మీరిద్దరూ హాయిగా ఈ పని చేసుకోవచ్చు. లేదు సార్, మా అక్క ఒక టైలర్. ఒకప్పుడు అందరూ ఆమె దగ్గరికే వచ్చి బట్టలు కుట్టించుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు రెడీమేడ్ బట్టలొచ్చాక ఆమె వైపు ఎవరూ రావట్లేదు, అందుకే నేను ఈ పనికొచ్చాను. అవునా, అది సరేలే, వ్యాపారాలన్నీ ఇలాగే ఉంటాయమ్మా, ఏదైనా కొత్తగా ట్రై చేస్తూనే ఉండాలి, లేకుంటే వెనకబడిపోతాం. నేను చూడు, ఈ డ్రై ఫ్రూట్ వ్యాపారం ఇలా చేస్తూనే కొత్త కొత్తగా ఆలోచిస్తున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ తో జ్యూస్ చేసి అమ్ముతున్నాను, అలాగే డ్రై ఫ్రూట్స్ ని హోమ్ డెలివరీ చేస్తున్నాను, దాని వల్ల నా వ్యాపారం బాగా నడుస్తోంది. మీ అక్కని కూడా అలా ఏదైనా కొత్తగా ఆలోచించమను. అలాగే సార్ అంటూ లలిత తన పని చూసుకుంటుంది. పని చేస్తున్నప్పటికీ ఆమెకు రామ్ చెప్పిన మాటలే గుర్తొస్తాయి. ఒక ఆలోచన తట్టింది, తన అక్కకు డ్రై ఫ్రూట్ బట్టలు సిద్ధం చేయమని చెప్పాలనుకుంది. అదే విషయాన్ని ఆ రోజు ఇంటికి వెళ్ళాక తన అక్కకి కూడా చెప్తుంది. డ్రై ఫ్రూట్స్ బట్టలు కుట్టటం చాలా కష్టం కదా, దాన్ని ఒకవేళ సిద్ధం చేసినా ఎవరు కొంటారు చెప్పు. అక్క నువ్వు అదంతా ఆలోచించకో, నా మాట ప్రకారం నువ్వు డ్రై ఫ్రూట్స్ లెహంగాను సిద్ధం చేయి. ఒకరోజంతా నేను ఆ డ్రై ఫ్రూట్ లెహంగాను వేసుకుని తిరుగుతాను, నచ్చిన వాళ్ళు మన ఇంటికొచ్చి అటువంటివే కావాలంటారు, లేకుంటే వదిలేద్దాం. ప్రయత్నిస్తే తప్పేం లేదు, నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, ఒకసారి ట్రై చేస్తాను అంటూ కవిత తన చెల్లికి డ్రై ఫ్రూట్ లెహంగాను సిద్ధం చేస్తుంది. ఆ లెహంగా వేసుకుని లలిత ఊరంతా తిరుగుతుంది. చాలా మంది ఆ లెహంగా వంక అలాగే చూస్తూ ఉండిపోతారు. ఎదురింటి గౌరమ్మ కూడా ఆ లెహంగాను చూస్తూ ఉంటుంది. ఇది మా అక్క కుట్టిందే, చాలా బాగుంది, అమ్మాయిలంతా ఇప్పుడు ఇలాంటివే వేసుకోవాలని ఇష్టపడుతున్నారు, అందుకే నేను మా అక్క దగ్గర కుట్టించుకున్నాను. అలా లలిత ఊరంతా తిరిగాక ఇంటికి చేరుకుంది. తన అక్కకు వచ్చి విషయం చెప్పింది. ఇంతలోనే ఆ ఇంటికి ఒక్కొక్కరూ రావటం మొదలవుతుంది. చూడమ్మా కవిత, నీ చెల్లికి కుట్టావుగా, అలాంటి డ్రై ఫ్రూట్ లెహంగానే నా కూతురికి కూడా కుట్టు, దాని పుట్టినరోజు నాడు బహుమతిగా ఇస్తే అది చాలా సంతోషిస్తుంది. అలాగే గౌరమ్మ, తప్పకుండా కుడతాను. అలా కవిత దగ్గరికి ఒక్కొక్కరూ వచ్చి డ్రై ఫ్రూట్ లెహంగాను ఆర్డర్ ఇస్తారు. వాళ్ళని చూసి కవిత చాలా సంతోషిస్తుంది. నేను చెప్పాను కదక్క, కొత్తగా ఆలోచిస్తే అన్ని మన వెంటే వస్తాయి, ఇక నీకు ఫుల్ డిమాండ్ ఉంటుంది, అందరూ వస్తూనే ఉంటారు చూడు. అవును లలిత, ఇదంతా నీ ఐడియా వల్లే సాధ్యమైంది అంటూ కవిత తన చెల్లి లలితను కౌగిలించుకుంది. అక్క చెల్లెళ్ల డ్రై ఫ్రూట్ లెహంగా చాలా ఫేమస్ అవుతుంది. ఆర్డర్లు బాగా రావడంతో కవితకు ఆదాయం బాగా పెరుగుతుంది. దాంతో లలిత కూడా తన పని వదిలి అక్కకు సాయం చేయటం ప్రారంభిస్తుంది. అలా ఇద్దరూ అప్పటి నుండి కొత్త కొత్తగా బట్టలు కుడుతూ బాగా సంపాదిస్తారు. ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా బతుకుతారు. కాంచీపురంలో రంగయ్య కాంతమ్మ అనే దంపతులున్నారు. వాళ్లకి కవిత అనే కూతురు, రమేష్ అనే కొడుకు ఉన్నారు. కవిత పల్లెటూరులోనే తన అమ్మా నాన్నల దగ్గర ఉంటూ చదువుకుంటోంది. రమేష్ మాత్రం సిటీకి వెళ్లి ఉద్యోగం చేస్తుంటాడు. కాంతమ్మ తన ఇద్దరు పిల్లల మీద ఆశలన్నీ పెట్టుకుని బతుకుతుంది. తన ఇద్దరు పిల్లలు తన మాటను జవదాటరని అనుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఓ రోజు, ఏమో కాస్త టీ పెట్టుకురా, నేను పొలం పనులకు వెళ్ళాలి. కాస్త ఆగండి, అవతల అబ్బాయి సిటీ నుండి వచ్చే వేలయ్యింది. వాడు రావడానికి నాకు టీ తేవడానికి ఏంటే సంబంధం? అమ్మా కవిత, నువ్వైనా కాస్త టీ తీసుకురా తల్లి. అలాగే నాన్న, క్షణంలో తీసుకొస్తాను. అబ్బబ్బబ్బా, ఒక్క పూట టీ తాగకపోతే చచ్చిపోతారా ఏంటి? నా బిడ్డొస్తున్నాడని వాడికి ఇష్టమైన పూరీలు చేస్తున్నాను, పొయ్యి ఖాళీగా లేదు, టీ ఇవ్వటం కుదరదు,
మంచి నీళ్లు తాగేసి పొలం పనులకు వెళ్ళండి అంటూ ఉండగా ఇంతలో ఇంటికి రమేష్ వస్తాడు. చూస్తుంటే రమేష్ కాస్త కంగారుగా కనిపిస్తాడు. అరే అన్నయ్య వచ్చాడు, ఏంట్రా ప్రయాణం బాగా జరిగిందా? రానా అన్న, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, తినేసి విశ్రాంతి తీసుకుందులే. మీ అమ్మ నీకోసం పూరీలు చేస్తోందిరా, నువ్వు వస్తున్నావనే సంతోషంలో మొగుణ్ణి కూడా పట్టించుకోవట్లేదు. ఆయన నువ్వెంటిలా ఉన్నావు? అమ్మా నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. సిటీలో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయికి వాళ్ళింట్లో బలవంతంగా పెళ్లి చేసేస్తున్నారు. అందుకే వేరే దారి లేక నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేసాను. రమేష్ మాటలకు కాంతమ్మ రంగయ్య ఇద్దరూ షాక్ అయ్యారు. కవిత నోరెళ్ళ పెట్టింది. రమేష్ తను పెళ్లి చేసుకున్న అమ్మాయి కీర్తిని పరిచయం చేస్తాడు. రమేష్ కీర్తి ఇద్దరూ కాంతమ్మ కాళ్లకు నమస్కారం చేస్తుంటే రంగయ్య కోపడతాడు. కొంచెమైనా బుద్ధుందారా నీకు? మీ అమ్మ ఇప్పుడు కొడుకు కొడుకు అంటుంది, నీపైనే ఆశలు పెట్టుకుంది పిచ్చిది. దాన్ని మోసం చెయ్యాలని ఎలా అనిపించిందిరా? ఈ విషయం మీ అమ్మతో చెప్పి పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. అది కాదు నాన్న, నాకంత సమయం లేదు, నేనేం చెయ్యను, మీరు అర్థం చేసుకుంటారనుకున్నాను. ఇక మీ మాటలు ఆపండి కవిత, వాళ్ళకి హారతిచ్చి ఇంట్లోకి రమ్మను. కొడుకు చేసిన పనికి కాంతమ్మ చాలా బాధపడింది. అలా కొన్ని రోజుల పాటు ఆ ఇంట్లో ఎవరూ సరిగా మాట్లాడుకోరు. రమేష్ చేసిన పనికి ఊళ్ళో వాళ్లంతా ఆ ఇంటి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. వాటన్నింటినీ చూసిన కాంతమ్మ ఓ రోజు, చూడు బాబు రమేష్, నువ్వు చేసిన పని వల్ల ఊళ్ళో మన గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. మీ నాన్నకు నాకు ప్రశాంతత లేదు, అందుకే కొన్ని రోజుల పాటు నేను తీర్థయాత్రలకి వెళ్ళి గుళ్ళు గోపురాలు దర్శించాలనుకుంటున్నాను. మేము 2-3 నెలల్లో వచ్చేస్తాం, నువ్వు ఇంటి దగ్గరే ఉండి మన పొలం పనులు చూసుకో అంటూ కాంతమ్మ రంగయ్య తీర్థయాత్రలకి వెళ్ళిపోతారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న ఆ ఇల్లు వాళ్లు వెళ్లిన తరువాత కాస్త మారుతుంది. అన్నయ్య, అమ్మా నాన్నలు ఊరెళ్లారు కాబట్టి రేపటి నుండి వదినే మనకు భోజనం చేసి పెట్టాలి. అలాగే నాకు క్యారేజీ కట్టివ్వాలి, నాకు జడవెయ్యాలి, నా బట్టలు ఉతికి పెట్టాలి, సరేనా? ఇవన్నీ నువ్వే వదినకి చెప్పు. ఏంటే, అమ్మా నాన్నలు వెళ్ళగానే నోరులేస్తుంది? మీ వదినతో నేనేం చెప్పలేను, నువ్వే వెళ్ళి చెప్పుకో, నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను అంటూ రమేష్ కూడా పొలం పనులకు వెళ్ళిపోతాడు. కవిత పరిస్థితి కీర్తి అర్థం చేసుకుంది. చూడు కవిత, నీకేం ఇబ్బంది లేదు, నేను అన్ని చేసి పెడతానులే, భయపడకు, రేపటి నుండి చూడు నా తడాకా ఏంటో. వదినా, నువ్వు సిటీలో పెరిగావు కదా, నీకు పల్లెటూరి వాతావరణం నచ్చుతుందా? పల్లెటూరి నుండి వచ్చిన మీ అన్నయ్య నచ్చినప్పుడు ఇవన్నీ నచ్చకుండా ఉంటాయా ఏంటి? సరే, నీకు కాఫీ తీసుకొస్తానుండు అంటూ తన మరదలికి కాఫీ తీసుకొచ్చింది. ఆ కాఫీ తాగిన కవిత ఒక్కసారిగా దాన్ని పారపోసేసింది. ఏంటిది ఇంత చేదుగా ఉంది, ఇలా ఎవరైనా చేస్తారా? చూడమ్మా కవిత, నేను సిటీ దాన్నని నాకేం తెలీదని అనుకోకు. ఈ పల్లెటూళ్ళో అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఉదయాన్నే వేపపులతో పళ్ళు తోముకుంటారు కదా, అది చేదుగా ఉంటుంది కదా. అవును, దానిలాగే మా సిటీలో కూడా కాఫీ తాగుతాం, కాబట్టి ఇది కూడా చేదుగానే ఉంటుంది. ఓ అవునా, సర్లే వదినా, తొందరగా టిఫిన్ చేసి పెట్టు, తిందాం, నాకు ఆకలిగా ఉంది. 2 నిమిషాల్లో అయిపోతుంది, నువ్వలా చూస్తూ ఉండు అంటూ కీర్తి మ్యాగీ చేస్తుంది. ఆ మ్యాగీ చూసి కవిత ఆశ్చర్యపోతుంది. ఏంటదినా, క్షణాల్లో చేసేసావు, అదే అమ్మాయితే ఉదయం లేచి చకచక అవి ఇవి చేసి చాలా శ్రమ పడేది. మరేమనుకున్నావు, సిటీ వాళ్ళంటే అలాగే ఉంటారు మరి, మీ అన్న అందుకే కదా నన్ను పెళ్లి చేసుకున్నాడు. టిఫిన్ అయిపోయింది, ఇంకా క్యారేజీ ఏం చేస్తావు, అవతల బట్టలు కూడా ఉతకాలి, ఇంకా ఇంట్లో అంట్లు కూడా తోమలేదు, అన్నీ అలాగే ఉండిపోయాయి కదా. చూడు మరదలా, అవన్నీ పక్కన పెట్టు, నువ్వు కూడా సిటీ దానిలా మారాలనుకుంటున్నావా, నాలాగా చిలాకీగా ఉండాలనుకుంటున్నావా? అవునదినా, కానీ నేను పల్లెటూరు దాన్ని కదా, ఇక్కడంతా పద్ధతులు కట్టుబాట్లు అవన్నీ ఉంటాయి, అవన్నీ నువ్వు పాటించాలనుకుంటున్నావా? చిచి, నాకేమా కర్మ పట్టలేదు, నువ్వు సిటీ దానివి కావాలంటే అక్కడ అందరూ ఎలా ఉంటారో అలా మారిపోవాలి, అప్పుడు నిన్నందరూ స్పెషల్గా చూస్తారు, కాలేజ్లో కూడా నీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు, చూస్తుండగానే నీకు మంచి పేరు వచ్చేస్తుందిలే. అవునా, అయితే ఏం చెయ్యాలో దినా, తొందరగా చెప్పండి, చకచకా చేసేస్తాను. అయితే ముందు నువ్వు వెళ్ళి అంట్లు తోము, ఈలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అలాగే వదినా,
అంటూ కవిత అంట్లు తోమటం మొదలెట్టింది. కీర్తి చక్కగా స్నానం చేసి తయారై వస్తుంది. కీర్తి తయారైన విధానం చూసి కవిత చాలా ఆశ్చర్యపోతుంది. అంత అందంగా ఉన్న కీర్తిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇదిగో వదిన, నువ్వు చెప్పినట్టుగానే అంట్లు తోమేశాను. నువ్వైతే భలే తయారయ్యావు. ఇలా ఉంటే బట్టలు ఎలా ఉతుకుతావు, వంట ఎలా చేస్తావు? హా వంట సంగతి నేను చూస్తానులే. ఆ బట్టలేవో తొందరగా ఉతికేసిరా, నాలాగా అందంగా ఎలా మారాలో ఆ రహస్యం నీకు చెప్తాను. అవునా, నిజంగానా? అయితే తొందరగా బట్టలు ఉతికేసి వచ్చేస్తాను, నువ్వెళ్ళి వంట సంగతి చూడు అంటూ హుషారుగా కవిత బట్టలు ఉతకటం మొదలెట్టింది. కీర్తి మాత్రం ఏ పని చేయకుండా చాలా తెలివిగా ఇంటి పనులన్నీ తన అమాయకపు మరదలితో చేయిస్తూ ఉంటుంది. పాపం కవిత సిట్టి వదిన తెలివితేటల్ని గ్రహించలేకపోతుంది. బట్టలన్నీ ఉతికేసిన తరువాత కవిత వంటగదిలోకి వెళ్తుంది. వంట పాత్రలన్నీ ఎక్కడివక్కడే ఉంటాయి. వాటిని చూసి కవితకి కాస్త కోపం వస్తుంది. ఏంటి వదిన, ఇంకా మొదలెట్టలేదా? అవతల నాకు కాలేజ్కి టైం అయింది కదా, అన్నయ్య వచ్చే వేళ కూడా అయింది. తినడానికి ఏమి చేయకపోతే ఏమంటాడో, కోపడతాడేమో. మీ అన్నయ్య సంగతి నాకొదిలే. అయినా నువ్వేంటి, కాలేజ్కి వెళ్లి చదువుకునే రోజులు పోయాయిగా. అక్కడ సిటీలో అంతా ఇంటి దగ్గరే ఉంటారు. పరీక్షలకు మాత్రమే కాలేజ్కి వెళ్లి రాస్తారు, తెలుసా? అవునా వదినా, నిజంగానా? నేను కూడా అలా చదువుకోవచ్చా? మా కాలేజ్లో మాస్టరు ఒకటే తిడుతుంటాడు. మా ఫ్రెండ్స్ అంతా రోజు బాగా తయారై వస్తారు. నాకు అలా అందంగా వెళ్లాలని ఉంటుంది, కానీ అమ్మ ఒప్పుకోదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఆ బాధలేవీ ఉండవు కదా. నువ్విక వాటి గురించి మర్చిపో, నిన్ను నేను అలా చదివిస్తానుగా. ఇక ఈ రోజు నుండి నువ్వు ఇంట్లోనే ఉండు. పరీక్షలకి మాత్రమే కాలేజ్కి వెళ్లి పరీక్షలు రాసేలా నేను చేస్తానులే అన్నట్టు ఆ వంట పనులు కూడా కాస్త చేసే. నేను ఇల్లుని ఎలా అందంగా మార్చాలో ఆలోచిస్తున్నాను. సిటీ నుండి వచ్చిన కీర్తి మాయమాటలు చెప్పి అమాయకురాలైన తన మరదలితో వంట చేస్తుంది. కీర్తి మాటలు నమ్మి కవిత కాలేజ్కి వెళ్లకుండా ఇంటి పనులు చూసుకుంటుంది. అలా రోజు పని మనిషిలా బ్రతుకుతుంది. రమేష్ ఇంట్లో జరిగే విషయాలేవి పట్టించుకోడు. పాపం కవిత తన సిటీ వదిన కీర్తి చేతిలో బలైపోతుంది. రోజు పనులు చేస్తూ బక్క చిక్కిపోతుంది. కీర్తికి అడ్డు చెప్పేవాళ్లు లేకపోవడంతో కవితని ఓ పని మనిషిలా చూస్తూ కాలం వెల్లదీస్తుంది. 2 నెలల తరువాత తీర్థయాత్రలకి వెళ్లిన రంగయ్య, కాంతమ్మ ఇంటికి చేరుకున్నారు. వాళ్లని చూసి కవిత ఏడుస్తూ అన్ని విషయాలు చెప్పింది. కోపంతో ఊగిపోయిన కాంతమ్మ కీర్తిని నిలదీస్తుంది. ఇదేనా నీ సిటీ ప్రేమ? అమాయకురాలైన నా బిడ్డతో ఆడుకున్నావు కదే. రే రమేష్, నీకైనా బుద్ధుందా? చెల్లి కాలేజీ మాన్పించేసి దాని పని మనిషిని చేసి ఆడుకున్నారు కదరా, పాపం నా బిడ్డ ఎలా అయిపోయిందో చూడు. మా ఆయన్ని ఇంకో మాట అంటే నేను ఊరుకోను. ఆయన ఎదిగిన బిడ్డకి పెళ్లి చేసి పంపాల్సింది పోయి ఇంకా ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? కీర్తి మాటలకి కాంతమ్మకి కోపం చిర్రెత్తుకొచ్చింది. కీర్తి చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది. నువ్వు కోడలివి కాదు, ఈ ఇంటికి పట్టిన శనివి. ఒక్క క్షణం కూడా ఇక్కడుండడానికి వీల్లేదు అంటూ కట్టుబట్టలతో కీర్తి రమేష్ని కాంతమ్మ ఇంటి నుండి గెంటేసింది. తన కూతురు కవితని రంగయ్య, కాంతమ్మలు దగ్గరికి చేర్చుకుని ఓదార్చారు.